हलो अंडी नो रेसीपी कोबरी पाल तो कोबरी बिर्यानी अंडी कोबरी राइस चेस्तारु कानी कोबरी बिर्यानी एला चेयालो चेसि चूपिस्तानु अदी कूडा चिकन तो वीडियोलोकी वेल्ले मुंदु ना चैनल नी सब्सक्राइब चेसुकोनी वाळ्ळु एवरैना उंटे सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल आइकान नी कूडा क्लिक चेसुकोंडी वीडियो चूसिन तर्वात लाइक चेयंडी मर्चिपोवद्दु इला कोबरी तीसुकोनी ग्रैंड चेसि पेट्टुकोंडि कोद्दिगा वाटर वेसुकोनी ग्रैंड चेसुकोवालि इला मेत्तगा ग्रैंड चेसुकुन्न दन्नि कोंचेम वाटर पोसुकोनी పాలు తీసుకోవాలి ఇలా కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ ని శుభ్రం చేసి పెట్టుకోండి అలాగే రైస్ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ రైస్ కొలత ఏంటంటే 1 1/2 కప్పు పాలు తీసుకున్నప్పుడు 1 కప్పు రైస్ తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ షాజీరా 1 స్పూన్ సోంపు యాలకులు దాల్చిన చెక్క जावित्री अनीस फ्लावर मत्तों पाउडर चेसि पेट्टुकोंडि इला इप्पुडु चिकन तीसुकोनी 2 चमचाल कारं वेसुकोंडि अलागे टेस्ट की सरिपोये साल्ट कूडा वेसुकोनी ఒక 4 స్పూన్ల పెరుగు వేసుకోండి అలాగే నిమ్మరసం కూడా వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి 2 బిర్యానీ ఆకులు వేసి 2 దాల్చిన చెక్క కూడా వేయండి 2 యాలకులు మూడు నాలుగు లవంగాలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోండి టమాటా ముక్కలు మెత్తగా అయిపోవాలి ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకొని కొంచెం సేఫ్ కుక్ చేసుకోండి ఇప్పుడు పాలు తీసుకొని కొబ్బరి పాలు తీసుకొని మసాలా పౌడర్ వేసుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం పాలల్లో కలిసేలా కలుపుకొని ఒక పావు టీ స్పూన్ salt వేసుకోండి ఇప్పుడు ఈ పాలల్లో బియ్యాన్ని కూడా వేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని ఈ కప్పుతో 1 1/2 కప్పు పాలు తీసుకున్నప్పుడు ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఇలా కుక్ చేసుకొని చికెన్ అంతా ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ పాలను అందులో వేసేసుకొని పాలు బియ్యాన్ని అందులో వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే
సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ మాత్రం ఎక్కువగా వేసుకోకండి ఇప్పుడు మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి కొబ్బరి బిర్యానీ రెడీ అయిపోయింది కదా చూశారు కదా మీరు ట్రై చేయండి దీని టేస్ట్ చాలా బాగుంటుందండి మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు